Hello friends, good morning. Hello. Hi. So lucky kuda ready ayipoyadu. Nen kuda annam pettesanu. So annam maadagottesanu anamata. So hari pettunnaru annam. Maadagottanu. Next paalu kuda pettesanu. Paalu emo simlo pettellanu. Rice emo high lo pettesanu. Okkasari ala jarugutha untadi. Malli vaddamu mokam kadukoni skin care cheskonu anukunna. Vache sariki annam maadipoyindi. Lucky kuda school ki ready ayipoyadu. Bold anta time undanta. Ee week anta kuda 9:30 ki. So andike maaku bold anta time migilipothundi. రోజు డైలీ లేసే టైంకి ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది అన్నమాట. ఆ టైంకి లేసేస్తున్నాము. ఏముంటుంది అన్నం లేకపోతే కూర. ఈ మధ్య స్నాక్ కూడా తీసుకెళ్ళట్లేదు అన్నమాట. సో ఫ్రూట్స్ కూడా వద్దనేసాడు ఈ మధ్య. ఎందుకంటే వెళ్ళేదే 9:30 కాబట్టి ఇంట్లోనే తినేసి రండి అని చెప్పిందంట టీచర్. సో ఏం చేయట్లేదు ఇంకా. సో ఇంట్లో ఇంకా అన్నీ ఫినిష్ చేసుకుంటే ఇంకా స్కూల్లో ఏముంటుంది, ఓన్లీ ఒక లంచ్ బాక్స్ తప్ప ఏముండదు. రైస్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఏదో ఒకటి చేసి లంచ్ బాక్స్ పెట్టేసేయాలి. ఈరోజు క్రిస్మస్ ట్రీ పెడుతున్నాము. అన్నీ తీసి పెట్టాను. యాక్చువల్లీ నిన్ను పెడదాం అనుకున్నాను బట్ నేను ఎందుకో వద్దనిపించింది. ఈరోజు ఫ్రైడే కదా, సో నీట్గా తలస్నానం అవి చేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ప్రే చేసుకుని అప్పుడు పెట్టుకుందామని చెప్పి. బట్ ఇప్పుడైతే పెట్టట్లేదు. లక్కీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెడతా అన్నమాట. మళ్ళీ వాడు మిస్ అయిపోతాడు కదా, అందుకోసం అని చెప్పి. పిల్లలకి అదో హ్యాపీనెస్, అదో సరదా కదా క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేయడం. అందుకే ఇంకా వాడి కోసం వెయిట్ చేస్తాం అన్నమాట అందరం. వాడు వచ్చాక పెడతాం. ఇంతలోప ఈ ఫ్రైడే రోజు వ్లాగ్ రొటీన్ ఏమేమి ఉంటుందో అవన్నీ కూడా నేను షూట్ చేస్తాను. మ్యాక్సిమం ఈరోజు వీడియో ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. తీసుకోలేకపోతున్నావా? చేయలే, మర్చిపోయినావా? అయితే అలాగే ఈరోజు వచ్చేసి నేను అర్బన్ క్లాప్లో స్లాట్ బుక్ చేసుకున్నాను. మరి స్కిన్ బాగా పాడైపోయింది కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలి కదా నా మీద నేను, అందుకోసం అని చెప్పి బుక్ చేసుకున్నాను అన్నమాట. వాళ్ళు ఎగ్జాక్ట్గా 10:30కి వచ్చేస్తారు. సో చూడాలి, నేనైతే 10:30కి పెట్టుకున్నాను. ఏ టైంకి వస్తారో చూసి ఇంకా ఫేషియల్ అవి చేయించుకుంటున్నాను అన్నమాట. మెయిన్గా డీటాన్ చేయించుకుంటున్నాను. సో బాగా ట్యాన్ అయిపోయింది ఫేస్. ఊరికి వెళ్ళి వన్ డే ఉన్నా కూడా సరిపోతుంది, అంతే కొంచెం ట్యాన్ అయిపోతా అన్నమాట. సెన్సిటివ్ స్కిన్. వై ఆర్ యూ హైడింగ్? హైడుతున్నావు ఎందుకు? ఏంటిది నాన్న, ఫిష్ వెరైటీగా స్విమ్ చేస్తుంది. ఫిష్ చాలా వెరైటీగా స్విమ్ చేస్తుంది. ఏమో చూపెడతారండి మీకు కూడా. ఏంటిది, బాగానే ఉందా లేకపోతే చచ్చిపోతుందా? అన్నీ నార్మల్గా తిరుగుతుంటే అది బోర్లా తిరుగుతుంది ఏంటో. ఓకే, ఆడుకుంటుందేమో అలాగా. కంగారు పడ్డాను కదే. చూసారా మళ్ళీ అది? అరే బాగోను, ఎందుకు అలాగా? చూసారు అంత దట్టిగా అయిపోయిందో, ఈ క్లీన్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ. నిన్న వీడియోకి చాలా మంచి కామెంట్స్ పెట్టారు. పర్సనల్గా కూడా ప్రతి ఒక్కరూ నాకు కంగ్రాచులేషన్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్.
ఎప్పుడు మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీసెంట్గా శర్మలో ఒక కొత్త సీరియల్ స్టార్ట్ అయింది కదా, శ్రీమతి శ్రీనివాస్, మండే నుంచి స్టార్ట్ అయింది. ఎంతమంది చూస్తున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ప్రశాంతంగా కూర్చొని చూస్తున్నాను అన్నమాట, ఎందుకంటే మనకి ఇది రాత్రి 10 గంటలకు వస్తుంది కాబట్టి. ఇన్ని రోజులు బిగ్ బాస్ చూసిన టైం అలవాటైపోయింది. ఈ టైంకి ఏం చూడాలబ్బా అనుకున్నాను ఇన్ని రోజులు. ఒక మంచి సీరియల్, అది కూడా ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. స్టార్ మా ఎప్పుడు కొత్త కొత్త సీరియల్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ శ్రీమతి శ్రీనివాస్ అయితే కొంచెం ఫ్యామిలీ రిలేటెడ్ కాబట్టి ఎలా ఉంటుందబ్బా అని చెప్పేసి ఇంకా నేను కూడా రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను సీరియల్ని. ఇది మనకి ఏంటంటే మండే నుండి ఫ్రైడే వరకు రాత్రి 10 గంటలకు వచ్చేస్తుంది. ఈ టైం బాగుంది కదా చక్కగా, అంటే మన పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని అండ్ హ్యాపీగా ప్రశాంతంగా ఫ్యామిలీతో కూర్చొని ఈ సీరియల్ అనేది చూసేసి పడుకోవచ్చు. సో అలాంటి టైమ్, సో అంటే మనకి ఏ పనులు ఉండవు, ఏ టెన్షన్లు ఉండవు కాబట్టి, అందులోనూ మనకు బిగ్ బాస్ చూసిన టైం అలవాటైపోయింది కాబట్టి రాత్రి 10 అనేది ఇంకా ఆ టైంకి కొత్త సీరియల్ స్టార్ట్ అవడం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంక నుంచి దీన్ని ఫాలో అవ్వచ్చు అని. సో నా ఫేవరెట్ హీరో అన్నమాట సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ నేను చూసేదాన్ని. ఆ సీరియల్ హీరో ఈ సీరియల్లో ఉండడం నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. కొత్త కథలా అనిపిస్తుంది, ఎందుకంటే పాపం శ్రీనివాస్ అబద్ధాలు చెప్పే అలవాటు లేదు కానీ ఇంకా సిచ్యువేషన్స్ వల్ల అలా అబద్ధాలు చెప్పేస్తున్నాడు. అండ్ ప్రేమించిన అమ్మాయి కోసం మెకానిక్గా పనిచేసే తను మెకానికల్ ఇంజనీర్గా అని చెప్పేయడం, అలాగే వేరే వాళ్ళని బాధ పెట్టలేక ఆ సిచ్యువేషన్కి తగినట్లు వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని చెప్పేసి అబద్ధాలు చెప్పడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. శ్రీనివాస్కి క్వైట్ ఆపోజిట్ మన శ్రీదేవి. తను చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది అండ్ ట్రూత్ఫుల్గా ఉంటుంది కాబట్టి తనకు అసలు అబద్ధం అంటే అస్సలు ఇష్టం ఉండదు. వీళ్ళిద్దరి బంధం ఎలా ముడిపడుతుంది అండ్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది వీళ్ళ రిలేషన్షిప్, అండ్ మెకానిక్గా పనిచేస్తే తను మెకానికల్ ఇంజనీర్ అని చెప్పేశారు కదా, సో దాన్ని ఎలా కవర్ చేసుకుంటాడు, సో ఇవన్నీ కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతాయి సీరియల్ అనేది. సో రాత్రి 10 గంటలకు వచ్చేస్తుంది కాబట్టి హ్యాపీగా సీరియల్ని చూసేసేయండి. ఎంతమంది చూస్తున్నారు, మీకు ఈ సీరియల్ ఎంత బాగా కనెక్ట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు, ఓకేనా? అర్బన్ క్లబ్ బుక్ చేశాను కదా, ఎగ్జాక్ట్ టైంకి వచ్చేసారన్నమాట వీళ్ళు. సో ఇంకా నేనైతే ఈరోజు ఏమేమి చేసుకుంటున్నానంటే ఫేషియల్ చేయించుకుంటున్నాను, డీటాన్ ఫేషియల్, అలాగే హ్యాండ్స్ లెగ్స్ ఇవన్నీ కూడా వ్యాక్స్ చేసుకుంటున్నాను, రికా వ్యాక్స్. సో ఫస్ట్ టైం చేయించుకుంటున్నాను రోలాను, సో చూడాలి ఏమవుతుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్లీచ్ వేసుకుంటున్నాను. ఇదేంటంటే నేను ప్యాక్ అనేది బుక్ చేసుకున్నాను అన్నమాట, మనం మన ఇష్టం మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఏమేమి కావాలంటే దానిలాగా మనం బుక్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ప్యాక్లో తీసుకున్నాను, ఏమొద్దో అవన్నీ కూడా తీసేసాను అన్నమాట, ఏం కావాలి అవి యాడ్ చేసుకున్నాను అలాగా. సో చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ చేసుకోవడం ఇలా అర్బన్ క్లబ్లో. పోస్ట్ కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఏ కేర్ అనేది తీసుకోవట్లేదు అండ్ ఏ ట్రీట్మెంట్లు చేసుకోవట్లేదు అండ్ ఫేషియల్ కూడా చేసుకోలేదు ఎప్పుడు. ఇంట్లో నేను మామూలుగా చేసుకోవడం తప్ప అండ్ బయట ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ చాలా రోజులకు చేసుకుంటున్నాను కదా, కొంచెం పెయిన్ అనిపిస్తుంది అండ్ స్కిన్ కూడా బాగా ట్యాన్ అయిపోయింది అండ్ డల్ అయిపోయింది ఫేస్. అంత ఇంతకుముందు ఉన్న గ్లో అయితే లేదు అసలు, నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను దాన్ని. ఇక నుండి మంచి స్కిన్ కేర్ అనేది తీసుకోవాలి అండ్ బాగా మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా. అండ్ మంచిగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంక ఇక్కడ రోజ్ మిల్క్ తీసుకొచ్చారు హరి, నాకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. హలో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమూల్యాస్కిచెన్ వ్లాగ్. టుడే వి ఆర్ కుకింగ్ అప్ అ క్రిస్మస్ ట్రీ. హాయ్ హాయ్, ఎక్కడ రండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు క్రిస్మస్ ట్రీ పెడుతున్నాం. Yes, దానికి చాలా హ్యాపీగా ఉన్నా. లాస్ట్ ఇయర్ పెట్టలేదు, హరి కూడా వచ్చారు. లాస్ట్ ఇయర్ పెట్టలేదు, సో లాస్ట్ ఇయర్ లవ్లీ అయితే చాలా బాధపడ్డది. ఈ ఇయర్ అయితే ఊరు నుంచి వచ్చినప్పటి నుంచి ట్రీ పెడదాం ట్రీ పెడదాం. మై ఏంజిల్లో ఇలా అన్నాను, మీ నా చుట్టి వచ్చిన కానీ నేను కూపెళ్ళాను. సో ఫుల్ వెయిట్ చేస్తుంది ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారు అని చెప్పి. నిన్న వెళ్ళి కొన్ని షాపింగ్ చేసుకొని వచ్చాము, అక్కడ ఏం లేవన్నమాట ఆర్నమెంట్స్, కొన్నే ఉన్నాయి డెకరేటివ్ ఐటమ్స్. వాటితోటి కొన్ని ఈరోజు కొంచెం డెకరేట్ చేద్దాం, అంతకైతే మళ్ళీ సండే వెళ్ళి తెచ్చుకుందామా రేపు వెళ్ళి తెచ్చుకుందాం. ఎప్పుడు రమ్మన్నారు?
ఈరోజు వచ్చండి, రేపు వెళ్దాం. సరే, రేపు వెళ్ళి ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకొస్తాం. ఇవి సరిపోతాయి అనుకుంటే ఇంక నేను ఎక్కువ పెట్టను, చూడాలి. సో ఫైనల్గా అయితే వెయిట్ చేసిన టైం అయితే వచ్చేసింది. ఈరోజు క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తున్నాం అండ్ ఈరోజు ఫ్రైడే కాబట్టి ఈరోజు పెడదాం అనుకున్నాము. మార్నింగ్ నుంచి నేను హరి ఫాస్టింగ్ కాబట్టి వంట ఏం చేయలేదు. ఈ ట్రీ అయి పెట్టేసిన తర్వాత ఇంకా డిన్నర్ అనేది ప్రిపేర్ చేస్తాను అన్నమాట. సో స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే. మేమే కదా షాపింగ్ చేసింది. ఇలా షూట్ చేయడం చాలా కష్టంగా ఉంది, ట్రైప్యాడ్కి పెట్టేయడం బెటర్. చూపెడతావా? చూపించు. ఎస్, స్టార్ ఏం తీసుకొచ్చామో చూడండి. ఏంటి దీని కలర్? రెడ్ ఆరెంజ్ అన్నట్టు అనిపించింది, అందుకే అడిగా. అమ్మ చేయి నొప్పి వస్తుంది కానీ రే. ఇంకొక స్టార్ ఇది ట్రీ మీద పెట్టడానికి. ఎస్ ఎస్, లవ్లీనే పిక్ చేసింది ఇవి. లవ్లీ హెయిర్ బ్యాండ్, రబ్బర్ బ్యాండ్స్. ఇంకొక సెట్ మెహందీ, మెహందీ పెట్టుకోవడానికి. మళ్ళీ ఆ రోజు మర్చిపోతున్నాం అందుకే ముందే తీసుకొచ్చి పెట్టాను, లేకపోతే మర్చిపోతున్నాను. అందుకని లాస్ట్ టైం కూడా పాప ఏం చేయలేదు కదా, అందుకే ఈసారి అన్ని. ఎస్ అంతే, ఇంకేం షాపింగ్ చేయలేదు నాన్న. బిల్ అది ఎంత అయిందండి? ఏం లేవు అక్కడ. ఎస్, డెకరేటివ్ ఐటమ్స్ ఏం లేవు అక్కడ, అందుకోసం అని చెప్పి అక్కడ పెట్టేసి ఇప్పు, అరుణ్లో పెట్టేసి వచ్చి ఇప్పు. లవ్లీ అయితే ఫుల్ హ్యాపీ అండి, బోల్డ్ అని పిక్స్ కూడా దిగింది. ఈ పిక్స్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్లో పెడతాను చూడండి, అమూల్యాస్ కిచెన్ అండి. అండ్ లక్కీ లవ్లీ ఇన్స్టాగ్రామ్ని కూడా మీరు ఫాలో అవ్వండి ప్లీజ్. ఇక్కడితో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, టేక్ కేర్.